షుగర్ ఎక్కువగా తీసుకోవటం వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది మాత్రం పూర్తిగా అపోహేనండి. అది షుగర్కి క్యాన్సర్కి రిలేషన్ ఏంటంటే, క్యాన్సర్ సెల్స్ సర్వైవ్ అవ్వాలంటే గ్లూకోజ్ ఉండాల్సిందే. అట్ ది సేమ్ టైం ఏమవుతుందంటే, మనిషికి క్యాన్సర్ వచ్చినప్పుడు మనం కనుక గ్లూకోజ్ సరిగ్గా తీసుకోకుండా, కార్బోహైడ్రేట్ సరిగ్గా తీసుకోకుండా, న్యూట్రిషన్ సరిగ్గా లేకపోతే మన ఇమ్యూనిటీ తగ్గిపోయి, మన ఇమ్యూనిటీ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది క్యాన్సర్ మీద యాక్ట్ చేయడానికి. సో అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే, గ్లూకోజ్ సరిగ్గా తీసుకోకపోవటం వల్ల మన ఇమ్యూనిటీ తగ్గి క్యాన్సర్ ఇంకా ఎక్కువ అవడానికి దోహదపడుతుంది. తప్పితే క్యాన్సర్ని తగ్గించడం అనేది ఏమవుతుంది షుగర్ ఎక్కువ తీసుకోవటం వల్ల. క్యాన్సర్స్ ఒబేసిటీ ఉన్నా లేకపోతే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఇవి మాత్రం క్యాన్సర్ రావడానికి దోహదపడతాయి. సో షుగర్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో హార్మోన్స్ డిఫరెన్స్ వచ్చేసి, హార్మోన్ ఇంబ్యాలెన్స్లా వచ్చి ఒబేసిటీ వలన వాళ్ళలో క్యాన్సర్ రావచ్చు. అంతేకాని షుగర్ ఎక్కువగా తీసుకోవటం వల్ల క్యాన్సర్ రావడం అనేది ఉండదు. అలాగే క్యాన్సర్ వచ్చాక షుగర్ ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ పెరుగుతుంది అనేది కూడా అపోహే. డయాబెటిక్స్ చాలామంది అడుగుతూ ఉంటారండి, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ చాలా కాలం నుంచి వాడుతున్నాం, వీటిని వాడటం వల్ల ఎవరో చెప్పారు క్యాన్సర్ ఎక్కువగా ఇన్సిడెన్స్ ఉంటుందని ఇవి వాడటం వల్ల అని అంటారు. కాకపోతే ఇది కూడా అపోహే. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడటం వల్ల క్యాన్సర్ రావడం అనేది ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్లో, కొన్ని క్లినికల్ స్టడీస్లో ఏంటంటే, బ్లాడర్ అంటే పాస్కి వస్తున్న బ్లాడర్, యూరినరీ బ్లాడర్ ఉంటుంది, ఆ యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్ అనేవి మైస్ ఎలుకల్లో చేసిన ఎక్స్పెరిమెంట్స్లో కొంచెం ఎక్కువగా చూడటం అనేది జరిగింది. మనం యూజువల్ కామన్గా శాకరిన్ లేకపోతే సైక్లమేట్స్ ఇది వాడుతూ ఉంటాం ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్గా. హ్యూమన్స్లో మాత్రం ఇవి వాడటం వలన ఎక్కువ ఇన్సిడెంట్స్ వస్తుందనేది ప్రూఫ్ అయితే ఇంతవరకు డెఫినెట్ ఎవిడెన్స్ అయితే మాత్రం దీనికి లేదు. కాబట్టి ఎట్ ది ప్రజెంట్ టైం ఏంటంటే, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడటం వలన మనుషుల్లో క్యాన్సర్ ఎక్కువగా వస్తుందనేది మాత్రం అపోహే.